వెల్కమ్ టు ఆర్జిఎన్ ఇన్ఫో ఈ వీడియోలో మనం ఐదవ తరగతి తెలుగు తొమ్మిదవ పాఠం తరికొండ మాంబ సాధనా పుస్తకం నుండి సాధనాపత్రాలకు సమాధానాలు ఎలా రాయాలో తెలుసుకుందాం ఏడు నుండి పన్నెండు సాధనా పత్రాలకు సమాధానాలను తెలుసుకుందాం సాధనాపత్రం ఏడు అష్టఘంటాలు అంటే ఎనిమిది మంది ఆటగాళ్ళు అని అర్థం ఇలా అష్టతో మొదలయ్యే పదాలను రాయండి ఉదాహరణకు అష్టదిక్కులు ఇంకా అష్టదిక్పాలకులు అష్ట ఐశ్వర్యాలు అష్ట అవధానం అష్ట కష్టాలు అష్ట వసువులు శక్తి పీఠాలు తర్వాత ఆ ప్రశ్న వివిధ సాహిత్య ప్రక్రియలను రాయండి వివిధ సాహిత్య ప్రక్రియను రాయాలి అవి పద్యం గద్యం వ్యాకరణం కథ నాటకం లేఖ కవిత్వం పురాణం ఇతిహాసం నవల వ్యాసం ప్రబంధం మొదలైనవి తరువాత కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి ఈ పదాలను ఉపయోగించి మనం సొంత వాక్యాలు రాయాలి ఒకటి ఆచారాలు సొంత వాక్యము మంచి ఆచారాలను మనం గౌరవించాలి రెండు సమదృష్టి మనం ఇతరుల పట్ల సమదృష్టి కలిగి ఉండాలి మూడు చలివేంద్రం వేసవిలో త్రాగునీటి కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు నాలుగు పరిచయం కొత్త వ్యక్తులను కలిసినప్పుడు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు ఐదు ఇష్టం మామిడికాయలంటే రవికి ఎంతో ఇష్టం ఆరు కవయిత్రి తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి మొల్ల ఏడు బాల్యం బాల్య స్నేహితులను కలిసినప్పుడు మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఎనిమిది రచనలు రచయితలు తమ రచనల ద్వారా ప్రసిద్ధి పొందుతారు సాధన పత్రం ఎనిమిది కింది జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకొని సొంత వాక్యాలు రాయండి ఒకటి వెన్నతో పెట్టిన విద్య అంటే బాగా తెలిసిన విద్య దీన్ని ఏ సందర్భంలో వాడతారో మనం రాయాలి గురి చూసి బాణాలు వేయటం అర్జునుడికి వెన్నతో పెట్టిన విద్య రెండు కుండె కరిగింది అంటే జాలి పడటం గాయపడిన పావురాన్ని చూసి దీపికా గుండె కరిగింది మూడు గడ్డి తిని రాజు గడ్డి తిని దేవుడి హుండి దొంగలించాడు నాలుగు కాలికి బుద్ధి చెప్పు సింహాన్ని చూసి జింక కాలికి బుద్ధి చెప్పింది కాలికి బుద్ధి చెప్పు అంటే పారిపోవడం ఐదు ఒంటి కాలి మీద లేవడం మా అత్త ప్రతి చిన్న విషయానికి కోపంతో నాపై ఒంటికాలి మీద లేస్తుంది ఆరు తలలో నాలుక మా ఊరిలో రామయ్య అందరికి సలహాలు ఇస్తూ తలలో నాలుకలా ఉంటాడు ఏడు కడుపు మండు అబద్ధాలు చెప్పేవారిని చూస్తే నాకు కడుపు మండుతుంది ఎనిమిది తిక్క కుదరడం తాను చెప్పినా వినకుండా చెట్టెక్కి కింద పడ్డ రవిని చూసి తిక్క కుదిరింది అనుకున్నాడు రాము తొమ్మిది నిప్పులు చెరగడం తన మాట వినలేదని అత్త తన కోడలిపై నిప్పులు చిరిగింది పది ముక్కుపిండి వసూలు బ్యాంకు వారు రామయ్యకు ఇచ్చిన అప్పును ముక్కుపిండి వసూలు చేశారు పదకొండు కడుపులో చల్ల కదలకొండ వినయ్ కడుపులో చల్ల కదలకుండా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు సాధనపత్రం తొమ్మిది కింది ఖాళీలలో సరైన జంతువులు పక్షులను కనుక్కొని రాయండి ఇక్కడ కొన్ని జంతువులు పక్షుల పేర్లు ఇచ్చారు హంస మొసలి ఎద్దు నక్క పిల్లి లేడి కోడి కోతి కాకి వీటిని ఇక్కడ ఖాళీల్లో సరైన చోట సరైన పదాన్ని రాయాలి ఉదాహరణకు ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు తర్వాత ఒకటి కాలుగాలిన గాలిన డ్యాస్లా తిరుగుతుండడం కాలుగాలిన పిల్లిలా తిరుగుతుండడం రెండు తినమరిగిన డాస్ ఇల్లెక్కి కూసిందంట తినమరిగిన కోడి మూడు డ్యాష్కి కొబ్బరికాయ దొరికినట్లు కోతి నాలుగు డ్యాష్కి లేచిందే పరుగు లేడి ఐదు డ్యాస్ కన్నీళ్లు మొసలి ఆరు గానుగా డాష్లా పనిచేయడం ఎద్దు ఏడు ఆదిలోనే డాస్ పాదు హంస ఎనిమిది ఎద్దుపుండు డాష్ ముద్దు కాకి తరువాత కింది కథను చదవండి సరైన జాతీయాలు పదబంధాలను పూరించి కథ రాయండి ఇక్కడ కొన్ని జాతీయాలు పదబంధాలు ఇచ్చారు అవి స్వస్తి పలుకు వెన్నతో పెట్టిన విద్య అందెవేసిన చెయ్యి పాపం పండింది అరణ్య రోదన పెడచెవిన పెట్టినందుకు గుండెలు బాదుకొని కాళ్ళ వేళ్ళ వీటిని మనం కింద ఇచ్చిన పేరాలో ఖాళీలలో సరైన చోట రాయాలి సుందరం దొంగతనం చేయడంలో అందెవేసిన చెయ్యి వస్తువులు కాజేయడం వెన్నతో పెట్టిన విద్యలా అబ్బింది చివరికి పాపం పండింది కటకటాల పాలయ్యాడు తల్లిదండ్రుల గురువుల మంచి మాటలు పెడచెవిన పెట్టినందుకు తగిన శాస్తి అయ్యిందని గుండెలు బాదుకొని బావురుమన్నాడు దొంగతనాలకు స్వస్తి పలుకుతానని న్యాయాధికారుల కాళ్లావేళ్లా పడిన అతని గోల అరణ్య రోదన అయ్యింది తరువాత ఈ ప్రశ్న హిందీ పట్టికలో పదబంధాలను జతపరచి రాయండి ఒకటి అన్నం అడిగితే సున్నం పెట్టినట్టు పక్కనే రాద్దాం అన్నం అడిగితే సున్నం పెట్టినట్టు తర్వాత పొమ్మన లేక పొగబెట్టడం పొమ్మన లేక పొగ పెట్టడం మూడు కొరివితో తలగోక్కోవడం కొరివితో తలగోక్కోవడం తర్వాత కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం తర్వాత కీలెరిగి వాత పెట్టడం కీలెరిగి వాత పెట్టడం సాధనపత్రం పది వేంగమాంబలో నీకు నచ్చిన గుణాలు ఏమిటి వేంగమాంబలో నాకు నచ్చిన గుణాలు నాటి సమాజంలోని మూఢాచారాలను ఎదిరించడం ఉపయోగం లేని సామాజిక కట్లుబాట్లను వ్యతిరేకించడం రచన సంగీతం సాహిత్య రంగాలలో ప్రావీణ్యం సంపాదించడం తన కీర్తనలను ఏ తాళంలో పాడాలో చెప్పడం చలివేంద్రాలు అన్నసత్రాలు ఏర్పాటు చేయడం అష్టగంఠాలు అనే రాతగాళ్ల ద్వారా తన గ్రంథాలకు ప్రతులు రాయించి వాటిని అడిగిన వారికి ఇచ్చి సాహిత్యాన్ని దేశానికి పరిచయం చేయడం మొదలైనవి తర్వాత స్త్రీలు నేడు ఏ ఏ రంగాల్లో పనిచేస్తున్నారు జవాబు స్త్రీలు నేడు ప్రభుత్వ ప్రైవేటు విద్య వైద్యం శాస్త్ర సాంకేతిక రక్షణ వైమానిక నావిక పరిశోధన బ్యాంకింగ్ సాహిత్యం సంగీతం నాట్యం నాటకం సినిమా సామాజిక సేవ స్వచ్ఛంద సేవ ఆర్థిక భీమా బ్యాంకింగ్ తయారీ రంగం వ్యాపారం ఇలా అన్ని రంగాలలో పనిచేస్తున్నారు పొణకా కనకమ్మ చుండూరు రత్నమ్మ జయంతి సూరమ్మల గురించి తెలుసుకున్నారు కదా వారు వేటి కోసం పోరాడారో సొంత మాటల్లో రాయండి పొణకా కనకమ్మ అట్టడుగున ఉన్న దీనుల జీవితాలను ఉన్నత స్థితికి తీసుకురావడానికి కృషి చేశారు జాతీయోద్యమంలో పాల్గొని తన వంతు సేవలు అందించారు చుండూరు రత్నమ్మ వితంతు వివాహాలు జరిపించుటకు స్త్రీలు స్వతంత్రంగా జీవించడం కొరకు ఉపాధి అవకాశాలు ఆర్థిక సదుపాయాలు కల్పించుటకు స్త్రీలలో విద్య ఆర్థిక కళల అభివృద్ధికి కృషి చేశారు జయంతి సూరమ్మ తాగుడు వల్ల అనర్థాలను తెలియజేస్తూ మద్యపాన నిషేధ నిషేధానికి పోరాటం చేశారు తాగుబోతుల వెలికి వేసాలని తెలిపి సమాజంలో మార్పుకై కృషి చేశారు సాధన పత్రం పదకొండు స్త్రీల గొప్పదనాన్ని తెలిపే కొన్ని నినాదాలు తయారు చేయండి ఉదాహరణకు ఆడపిల్ల చదువు అవనికి వెలుగు ఇంకా స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే మనుగడే లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు తర్వాత కింది పేరాను చదవండి సంభాషణలోకి మార్చండి ముందుగా పేరాను చదువుదాం సూర్య తేజ ఇద్దరూ జాతర చూడటానికి వెళ్ళారు సూర్య తేజతో మనం జాతరలో రంగుల రాట్నం ఎక్కుదామా అని అడిగాడు తేజ రంగుల రాట్నం తర్వాత ఎక్కుదాం కానీ ఆ పాప చూడు ఎంత బాగా నాట్యం ఇచ్చేస్తుందో అని చూపించాడు నాట్యం చూడటానికి ఇద్దరూ వెళ్ళారు నాట్యం చాలా బాగుంది మంచి కార్యక్రమానికి తీసుకొచ్చావని సూర్య తేజాని అభినందించాడు ఈ అభినందనలు బాగా నాట్యం చేసిన పాపకే చెందుతాయన్నాడు తేజ ఈ పేరాన్ని మనం సంభాషణల రూపంలో రాయాలి సూర్య తేజ మధ్య సంభాషణ రూపంలో రాయాలి సూర్య మన ఊళ్ళో జాతర ఉంది కదా వెళ్దామా తేజ తప్పకుండా సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం సూర్య తేజ సాయంత్రమైంది జాతర చూడటానికి వెళ్దామా తేజ ఓ అలాగే వెళ్దాం పద సూర్య తేజ మనం జాతరలో రంగుల రాట్నం ఎక్కుదామా తేజ రంగుల రాట్నం తర్వాత ఎక్కుదాం కానీ ఆ పాప చూడు ఎంత బాగా నాట్యం చేస్తుందో సూర్య అవును చాలా బాగా నాట్యం చేస్తుంది చూద్దామా తేజ అలాగే చూద్దాం పద సూర్య తేజ నాట్యం చాలా బాగుంది ఇంత మంచి కార్యక్రమానికి తీసుకొచ్చినందుకు నీకు అభినందనలు తేజ సూర్య ఈ అభినందనలు కాదు బాగా నాట్యం చేసిన పాపకే చెందుతాయి సాధన పత్రం పన్నెండు తరువాత భాషాంశాలు కింది వాక్యాలను చదవండి సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలను గుర్తించండి సామాన్య వాక్యము అంటే ఏంటి అంటే సమాపక క్రియ కలిగిన వాక్యాన్ని మనం సామాన్య వాక్యము అంటాము అంటే సమాపక క్రియ అంటే పూర్తి అయిన పని తెలియజేస్తుంది ఉదాహరణకు ఒకటి చూడండి అరుణ బజారుకు వెళ్ళింది అంటే పని పూర్తి అయిపోయింది ఇలాంటి సమాపక క్రియలు కలిగిన వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు రెండు నాయుడు గ్రంథాలయానికి వెళ్ళి కథలు చదివాడు ఈ వాక్యం చూడండి నాయుడు గ్రంథాలయానికి వెళ్ళి అంటే ఇక్కడ పూర్తి కాలేదు పని పూర్తి కాలేదు వెళ్ళి తర్వాత ఏదో చేశాడు ఇలాంటి వెళ్ళి వచ్చి ఇలా పూర్తి కాని పని తెలియజేసే పదాలను మనం పూర్తి కాని పనులను తెలియజేసే క్రియలను మనం క్రియలు అంటాము తర్వాత చూడండి కథలు చదివాడు చదివాడు అంటే పూర్తి అయిన పనిని తెలియజేస్తుంది ఇది సమాపక్రియ అంటే కొన్ని అసమాపక క్రియలు ఒక సమాపక్రియ కలిగి ఉన్న వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలు అంటారు తర్వాత మూడు సరోజ అన్నం వండుతున్నది వండుతున్నది అంటే పూర్తి అయిన పనిని తెలియజేస్తుంది కాబట్టి ఇది సామాన్య వాక్యము నాలుగు అబ్రహాం చాక్లెట్లు కొని కొని అనేది ఇంకా పూర్తికాల అది అసమాపక క్రియ స్నేహితులకు పంచాడు పంచాడు అనేది సమాపక క్రియ అంటే ఇందులో ఒక అసమాపక క్రియ ఉంది ఒక సమాపక క్రియ ఉంది అలా కొన్ని అసమాపక క్రియలు ఒక సమాపక క్రియ కలిగి ఉన్నావు వాక్యాలను మనం సంశ్లిష్ట వాక్యం అంటాం తర్వాత ఐదు చూడండి భాష ఉదయాన్నే లేచాడు మొక్కలకు నీళ్లు పోశాడు ఇక్కడ లేచాడు అనేది సమాపక క్రియ పూర్తి అయిన పని తెలియజేస్తుంది నీళ్లు పోసాడు పోశాడు అనేది కూడా సమాపక క్రియ ఇది కూడా పూర్తయిన పని తెలియజేస్తుంది ఈ విధంగా ఒక వాక్యంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అలాంటి వాక్యాలను మనం సంయుక్త వాక్యం అని అంటాము ఆరు విజయ్ బొమ్మలతో ఆడుకుంటున్నాడు ఇది సమాపక క్రియ కాబట్టి సామాన్య వాక్యం ఏడు జెసికా నిన్న గుడివాడ వెళ్ళింది బట్టలు కొన్నది ఇది సమాపక క్రియ ఇది కూడా కొన్నది అనే పదం కూడా సమాపక సమాపక్రియని తెలియజేస్తుంది కాబట్టి రెండు సమాపక్రియలు ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్త వాక్యము ఎనిమిది అమృత సాయంత్రం ఆడుకొని తెలుగు పుస్తకం చదివింది ఆడుకొని తర్వాత ఏదో చేసింది అంటే ఇది అసమాపక్రియను తెలియజేస్తుంది తర్వాత చదివింది ఇది సమాపక్రియ అంటే ఒక అసమాపక్రియ ఒక సమాపక క్రియ ఉంది కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యం తొమ్మిది షబీనా బడికి వచ్చింది పరీక్ష రాసింది ఇది సమాపక్రియను తెలియజేస్తుంది ఇది సమాపక్రియ కాబట్టి ఇది సంయుక్త వాక్యము.